ఇప్పటి వరకు ఈ హీరోయిన్ ఎక్కడా లిప్లాక్ చేయలేదు. స్టేజ్ మీదకి వస్తుందంటే పవర్ స్టార్కి ఉన్నంత క్రేజ్ ఉంటుంది ఈ అమ్మాయికి. ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది, కానీ తన లిమిట్స్ ఏంటో తనకు తెలుసు. ఎందుకు లిప్లాక్ చేయలేదంటే, చాలా సినిమాల్లో అవకాశం వచ్చినా కూడా తనకు ఒక పద్ధతి అంటూ పెట్టుకుని ఆ లిమిట్స్ని ఎప్పుడు క్రాస్ చేయకూడదన్న ఒక తెలుగు హీరోయిన్ అనాలా, తమిళ హీరోయిన్ అనాలా, మలయాళం హీరోయిన్ అనాలా. ఎందుకంటే అమ్మాయి ఏ భాషలో చేసినా ఆ భాషకు సంబంధించి అమ్మాయి ఎక్కడమ్మా ఏమో అనిపించే అంత అందంగా గొప్పగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ ఒక్కొక్కసారి అబ్బా ఏంటి ఈ అమ్మాయి అందం, ఈ అమ్మాయి కళ్ళు ఏంటి మాట్లాడుతున్నాయి, ఈ అమ్మాయి కన్నీళ్ళు కూడా ఏంటి డ్యాన్స్ ఆడుతున్నాయి, ఈ అమ్మాయి కన్నీళ్ళతో కూడా కథ చెప్తుందా అనే ఒక అమ్మాయి మాత్రం నిజంగా మెరుపు తెగలాగా భారతదేశం మొత్తానికి దగ్గరైంది. ఆమె మన ఎవరో కాదు, లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి. సాయి పల్లవి అనగానే మనందరికీ టక టక టకమని కొన్ని సినిమాలు గుర్తొచ్చేస్తుంటాయి. ఉదాహరణకి ఫిదా తీసుకుంటే భానుమతి, హైబ్రిడ్ పిల్ల ఒక్కతే ఉంటుంది పీస్, నానితో ఎంసీఏ అని ఒక సినిమా చేసింది, అలాగే శ్యామ్ శంకర్ రాయలు చేసింది. ఆ రెండు సినిమాల్లోనూ తన పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడ కూడా తను డౌన్ అవ్వలేదు. అందులో పల్లవి చిన్ని అనే పాత్రలో ఎంసీఏలో చేస్తే, అలాగే వెన్నెల అనే ఒక పాత్రలో విరాట పర్వంలో రాణా పక్కన నటించింది, అలాగే పడిపడి లేచే మనసులో వైశాలి చెరుకురి అనే పాత్రలో. ఇలా ఏ పాత్ర చేసినా ఆ పాత్ర తాలూకు ఇప్పుడు నేను పేరు చెప్పగానే మీకు అనుకోకుండా ఆ సినిమాలోని విజువల్స్ అన్నీ గుర్తొస్తూ ఉండాలి. అలా గుర్తొచ్చే అమ్మాయి కాబట్టే సాయి పల్లవి అయింది. ఇప్పుడు ఎందుకు సాయి పల్లవి గురించి, సాయి పల్లవి గురించి ఇప్పుడు ఎందుకంటే అమరన్ అనే ఒక సినిమా చూడండి, అందులో ఆ ఒక తమిళ సినిమాలాగా అనుకుని కుందు వరదరాజన్ అనే ఒక క్యారెక్టర్లోని ఒక క్యారెక్టర్ తాలూకు మెయిన్ రోల్ని తీసుకొని అందులో నటించిన ఒక అమ్మాయి పాత్రలో ఈ అమ్మాయి అనేది. ఇందులో హిందూ వర్గీస్, హిందూ రెబెక్క వర్గీస్ అనే పాత్రలో అతని భార్యగా నటించింది. అసలుకి తన కళ్ళుతోనే నటన అంతా ఉంటుందా అన్నట్టుగా, గతంలో కనుక మనం తీసుకుంటే ఒక సావిత్రి గారి గురించి ఇప్పుడో ఎన్నోసార్లు మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత అనేక మంది నటినట్ల గురించి మాట్లాడుకునేవాళ్ళం, మధ్యలో సౌందర్య గారి గురించి మాట్లాడుకునేవాళ్ళం, ఇప్పుడు ఒక టైంలో విజయశాంతి గురి గురించి మాట్లాడుకునేవాళ్ళం, ఇప్పుడు సాయి పల్లవి గారు, సమంత, నయనతార, కాజల్ అగర్వాల్, రకుల్ప్రీత్ సింగ్, వీళ్ళతో పాటు వచ్చిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఒక సపరేట్ స్థానం. పర్టికులర్గా హీరోయిన్స్ అనగానే కొంచెం లిమిట్స్ దాటాల్సి వస్తుంది క్యారెక్టర్ పరంగా, కానీ ఎక్కడ దాటినా ఏం దాటినా సరే నేను ఇంతే అన్నట్టుగా తను ఒక లైన్ తీసుకొని ఆ లైన్లో ఉంటుంది ఈ నీలగిరి కొండల్లో పుట్టిన కోటగిరి పాప. కోయంబత్తూరు దగ్గరలో ఒక చిన్న కోటగిరి అనే ఒక విలేజ్ టౌన్, చుట్టూ పెద్ద కొండలు ఉంటుంది, ఆడ ఆ ఊరికి కోటగిరి అని వచ్చింది. నీలగిరికి సంబంధించిన కొండలు అవి. నీలగిరి కొండల్లో ఉన్న బంగారు బెనుల్లాగా ఈ అమ్మాయి కూడా చాలా స్వచ్ఛంగా బంగారంతో మెరిసిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అమ్మాయిని సినిమాలో చూసిన ప్రతిసారి కూడా. అంత పర్ఫార్మెన్స్ చేసిన అమ్మాయి ఏం చదువుకుందంటే, అమ్మాయి జార్జియాలో డాక్టర్ చదువుకుంది, 2016లో మధ్యలో వదిలేసి స్టడీస్కి వచ్చిన ఆమె 2020లో తన డాక్టర్ పట్ట ఎంబీబీఎస్ తీసుకుంది. ఇక్కడి నుంచి అవకాశాలు, సినిమా అవకాశాలు వచ్చాయంటే, మొదటి నుంచి కూడా అమ్మాయికి ఏదో ఒక రకంగా ఆ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా 2005లోను 2008లోను 2 సినిమాలు చేసింది. ఆ తర్వాత ఆ అమ్మాయిలో ఉన్న డ్యాన్స్ గ్రేస్ని ఆ అమ్మాయికి ఆ అమ్మాయి స్పెషల్గా అనిపించి తమిళ్లో ప్రభుదేవ డ్యాన్స్ షో ఒకటి ఉంటుంది, రియాలిటీ షో, ఆ షోలో పాల్గొంది. అక్కడ తర్వాత 2009లో ఈటీవీలో వచ్చిన ఒక డ్యాన్స్ D4లో అమ్మాయి పాల్గొంది, అక్కడ కూడా విజేతగా నిలిచింది. ఎక్కడున్నా సరే ఆ అమ్మాయి అంటూ ఒక స్పెషల్లాగా తను అలా ఉంటూ ఉంటుంది. అందుకనే అమ్మాయికి అక్కడ చూసిన ఆ క్లిప్స్ని చూసిన ఒక దర్శకుడు ఆమెతో సినిమా చేయాలని చెప్పేసి ఒక చాలా ట్రై చేశాడు. మొదట్లో ఆ అమ్మాయి నిరాకరించింది, తర్వాత మళ్ళీ ఆయన సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఈ అమ్మాయి గుర్తొస్తే, ఈ అమ్మాయికి తన ఫొటోస్ని ఆయన్ని కట్ చేసి ఆ అమ్మాయికి పంపిస్తే అమ్మాయి వీడెవడో నన్ను స్టాక్ చేస్తున్నాడు వెంబడబడుతున్నాడు అనుకొని ఆ దర్శకుడి మీద కేసు పెట్టింది. ఆ దర్శకుడే ప్రేమం సినిమా దర్శకుడు. ఆ తర్వాత ఆయన స్టాక్ చేయట్లేదు, నిజంగానే సినిమాలో అవకాశం ఇవ్వటం కోసం ఎప్పటి నుంచి అడుగుతున్నాడని చెప్పేసి మొత్తం తప్పు తెలుసుకొని ఈ అమ్మాయితో జరిగిన మిస్అండర్స్టాండింగ్తో చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత అర్థం చేసుకున్నారు ఒకళ్ళకొకళ్ళు, కరెక్టే కదా, ఇతను పెద్ద డైరెక్టరే అనుకోకుండా
నేను ఇబ్బంది పెట్టానేమో అనుకుని. అతను అంతకుముందు నేరం అనే ఒక సినిమా చేశాడు విజయ్ సేతుపతితో, అలాంటి ఒక మంచి దర్శకుడు కావడంతో ఇమ్మీడియట్గా ఓకే అని చెప్పేసి మలార్ అనే క్యారెక్టర్ ద్వారా ప్రేమం సినిమాలో నటించింది. తను నటించిన మొదటి సినిమాతోనే దేశం మొత్తం కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఒకసారిగా అల్ఫోన్సోకి ఎంత పేరు వచ్చిందో, అలాగే ఆ సినిమాలో అనేక మంది హీరోయిన్లు ఉన్నా కూడా సాయి పల్లవి మాత్రమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. అక్కడి నుంచి కట్ చేస్తే మన తెలుగులోకి శేఖర్ కమల గారు ఎంట్రీ ఇచ్చారు ఫిదా చిత్రం ద్వారా. ఇక్కడి నుంచి అందరికీ తెలిసిందే ఫిదా, అలాగే ఎంసీఏ, పడిపడి లేచి మనసు, విరాట పర్వము, ఇక ఇట్లాంటి అనేక సినిమాలు చేసుకుంటూ వచ్చింది. కానీ అన్ని సినిమాలు చేసినా కూడా, ఏ సినిమాల్లో నటించినా కూడా లవ్ స్టోరీ, ఎస్పెషల్లీ నాగ చైతన్య కరోనా తర్వాత విడుదలైన సినిమా లవ్ స్టోరీ, ఆ సినిమాలో కూడా ఎక్కడ చేసినా సరే ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకునేటట్టుగా ఆమె నటిస్తుంది. అందులో ఆ సినిమాలో మౌనిక అనే క్యారెక్టర్లో నటించింది. ప్రతి ఒక్క దగ్గర అబ్బా ఈ అమ్మాయి చేస్తుంది నిజంగానే కదా అన్నట్టుగా ఉంటుంది. ఎంత బాగా అనిపిస్తుంది అంటే, అందుకనే ఇందూ రెబెకా వర్గీస్ క్యారెక్టర్లో అమ్మాయి నటిస్తున్నప్పుడు దేశం మొత్తం కదిలిపోవడానికి రీజన్ అదే. అమ్మాయిలో అంత పెద్ద నాలెడ్జ్ ప్రతి ఒక్క దగ్గర కూడా. ఒక డ్యాన్స్ కనుక పర్ఫెక్ట్గా కనుక వస్తే ఎన్ని క్రాఫ్ట్లు అయినా చేయవచ్చు, ఒక నటన పరంగా ఎన్ని క్రాఫ్ట్లు అయినా చేయవచ్చు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం సాయి పల్లవి. ప్రతి ఒక్క దగ్గర కూడా తన ఎక్కడ కూడా ఇంత కూడా వంక పెడతానికి వీళ్ళనంతగా సాయి పల్లవి నటనగా ఉండింది. 2015 నుంచి ఇంతవరకు ఆమె నటించింది దాదాపు 18-19 సినిమాలు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా తన ముద్ర వేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా చేస్తే సాయి పల్లవిలాగా చేయాలన్నట్టుగా అనిపించింది. ఇకపోతే మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా 30 మందిని కనుక మనం చేసుకుని పెద్ద పెద్ద మ్యాగజైన్స్లో కనుక వస్తే, కనుక ఫోర్బ్స్ మ్యాగజైన్ లాంటి వాటిలో వస్తే 30 మందిలో కూడా 2 సార్లు అమ్మాయి స్థానం సంపాదించింది. ఇంకే హీరోయిన్కి ఇలాంటి అవకాశం దక్కలేదు. అలాగనే కాకుండా మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్టులో తీసుకుంటే కనుక 9.6 మిలియన్ సబ్స్క్రైబర్స్, దాదాపు 96 లక్షల మంది ఫాలోవర్స్ ఆ అమ్మాయికి ఉన్నారంటే మామూలు విషయం కాదు. ఇలా ఏ టాపిక్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సాయి పల్లవి ద నెంబర్ 1. అంత గట్టిగానే అమ్మాయి ఉండింది కాబట్టి ఈ రోజున మేకప్ లేకుండా చేసే నటినట్లు ఎంతమంది ఉన్నారు. మేకప్తో సంబంధం లేకపోయినా సరే అమ్మాయి ఎప్పుడు 1గానే ఉంటుంది. అమ్మాయి చేస్తుంది అంటేనే ఆ సినిమాకి ఒక కొత్తదనం వస్తుంది. ఇకపోతే అమ్మాయి కెరియర్లో ఫ్లాప్స్ లేవా? బోల్డ్ ఫ్లాప్స్ ఉన్నాయి. ఎందుకు లేవు అంటే అమ్మాయి తీసుకున్న పాత్రకు సంబంధించింది మాత్రమే అమ్మాయి చేస్తుంది. చాలా సినిమాలు, తమిళ సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినాయి, కొన్ని డిజాస్టర్ ఫ్లాప్లు కూడా ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి నటన పరంగా మాత్రం ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. ఇకపోతే ఆమె ఎంత, తమిళ్లో సూర్య, ధనుష్, ఇప్పుడు శివకార్తికేయన్ ఇలాంటి పెద్ద పెద్ద నటినతో నటించినా కూడా అమ్మో ఈ అమ్మాయి ఉందంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పక్కన ఉన్న నటినట్లు నటించడం అనేది మనం సాధారణంగా చూస్తుంటాం. తెలుగులో ఈ అమ్మాయితో నటించే అవకాశం ఒక పక్క వరుణ్ తేజ్కి, తర్వాత నానికి 2 సార్లు వస్తే, రానాకు ఒకసారి, ఇప్పుడు నాగ చైతన్యతో ఒకసారి, మళ్ళీ నాగ చైతన్యతో ఇంకో థండెల్ అనే మూవీలో కూడా కనిపిస్తుంది. బంగారం అన్నట్టుగా ఆ సినిమాలో చూపిస్తున్నారు అమ్మాయిని. అమ్మాయిని చూసిన ప్రతిసారి ఈ సినిమాకి ఎప్పుడు చూడాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఇలాగ చేసిన తక్కువ సినిమాలు అయినా కూడా ఇంత పెద్ద పేరు తెచ్చుకోవటం మాత్రం హీరోయిన్స్లో చాలా తక్కువ మందికి వస్తుంది. అందుకే మేము ఒక హీరోయిన్ ఇంట్రడక్షన్ చెప్పాలనుకున్నప్పుడు సాయి పల్లవితో స్టార్ట్ చేసాం. ఇక నుంచి ట్యాగ్ తెలుగులో ఎప్పటికప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్కి సంబంధించిన వాళ్ళ బయోడేటా మొత్తం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూస్తూనే ఉండండి. నేను మీ శివమల్లాలా.